కరోనా వల్ల ఏడాదిన్నర కాలంగా వాయిదా పడ్డ సినిమాలన్నీ కూడా ఒక్కసారిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతికి 4-5 పెద్ద సినిమాలు విడుదలవ్వాలని రెడీగా ఉన్నాయి. వాటికి తోడు RRR కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సంక్రాంతికి వారం రోజుల ముందు RRR ని విడుదల చేయాలని నిర్ణయించడంతో పాటు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో నిర్మాతల మండలి సభ్యులు పెద్ద సినిమాల విడుదల విషయంలో చర్చ నడపడం జరిగింది. ఆ చర్చలో పెద్ద సినిమాల మధ్య కనీసం వారం నుంచి 2 వారాల గ్యాప్ తప్పకుండా ఉండాలని, ఒకవేళ పండుగకు విడుదలైతే 1 లేదా 2 రోజులైనా గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. ఇక RRR విడుదల తేదీని మార్చుకోవాల్సిందిగా నిర్మాతల మండలి సూచించినట్టుగా తెలుస్తోంది. నిర్మాతల మండలి సభ్యులు మరియు బడా నిర్మాతల సూచన మేరకు RRR సినిమాను వచ్చే సంక్రాంతికి ముందు కాకుండా సంక్రాంతి తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక పుష్ప సినిమా స్థానంలో ఆచార్య వస్తుందని వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఎందుకంటే సంక్రాంతి ముందు ఆచార్య రాబోతోంది. అంటే ఆచార్య విడుదల తేదీ విషయంలో గత కొద్ది రోజులుగా ఉన్న సస్పెన్స్ని ముందు ముందైనా క్లియర్ చేస్తారేమో చూడాలి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య మరియు RRR సినిమా విడుదల తేదీలు మరియు ఇతర విషయాలు చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. RRR విడుదల తేదీ విషయంలో మళ్లీ మార్పు రావడం పట్ల అభిమానులు ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఇలాగే ఉంటే ఎలా అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే సంక్రాంతికి వారం రోజుల ముందే నిర్ణయించి వాటికి డేట్ని కూడా అనౌన్స్ చేశారు. మరైతే ఎందుకు అనేది అర్థం కావడం లేదు. పండుగకు విడుదలైతే 1 లేదా 2 రోజులైనా గ్యాప్ ఉండేలాని చూసుకుంటున్నారు. సో RRR రిలీజ్ డేట్ మళ్ళీ మారుతుంది అంటే నిజంగానే నిరాశలోకి వెళ్ళిపోతున్నారు అభిమానులు. మరి దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందిగా కోరుతున్నారు.